यूक्रेन युद्ध वातावरण में रशिया यूक्रेन मध्य जो मरी घर्षणात्मक वैखरी इकड़ते सुमार 20,000 मंदी विद्यार्थुलु यूक्रेन चुनाव वालू प्रधानंगा वैद्य विद्य अवलंबिस्ट वालू मरी अकड़ चिक्कुकोन्नारु सिविलियन्स मन हैदराबाद संबंधी सिविलियन्स चिक्कुकुन्नारु चाला मंदी विद्यार्थुलु नातो वीडियो कॉन्फ्रेंस लो माट्लाडुता उन्नारु नेनु हैदराबाद लो ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాను ఢిల్లీలో నా మంత్రివర్గ శాఖలో కూడా ఈ విషయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాను భారత ప్రభుత్వం కూడా మరి మంత్రిత్వ శాఖలో డిపార్ట్మెంట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది సివిల్ అవియేషన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది అదే విధంగా ప్రధానమంత్రి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వ వ్యవస్థ ఎక్కడెక్కడికి చేరుకొని మన భారతీయులకు సహకారం అందించగలుగుతదో అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో చేరుకునేటువంటి అవకాశం లేదు కొన్ని జిల్లాలు చేరుకునేటువంటి కొన్ని రాష్ట్రాలు చేరుకునేటువంటి అవకాశం లేదు అటువంటి ప్రాంతాల్లో కూడా మన భారతీయులందరితో కూడా మన ఎంబసీ కాని ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కాని మన కంట్రోల్ రూమ్స్ కాని అన్ని కూడా సంబంధాలు పెట్టుకున్నాము వాళ్ళందరూ కూడా వివరాలు సేకరించాము వాళ్ళందర్ని ఏ రకంగా తీసుకురావాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము ప్రధానమంత్రి స్వయంగా మరి 4-5 దేశాలతో ఏదైతే ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలాండ్ కావచ్చు రొమేనియా కావచ్చు లాంటి దేశాలతో కూడా మాట్లాడారు వాళ్ళందర్ని ఒప్పించాము మా భారతీయులు ఎవ్వరు మీ బోర్డర్లోకి వచ్చినా మరి అక్కడ తాత్కాలికమైనటువంటి మరి అక్కడ సెంటర్స్ పెట్టి వాళ్ళందర్ని కూడా ఆ దేశాలకు లోపలికి వచ్చే విధంగా అనుమతించాలని మరి భారత ప్రభుత్వము ఆ దేశాలతో ఒప్పించాము ఆ దేశాలందరూ కూడా మరి బోర్డర్లో మరి కేంద్ర మంత్రులు కూడా వెళ్ళి నిలబడి అక్కడ మానిటరింగ్ చేయాలని నేబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మరి మన భారతదేశ మంత్రులు కూడా నేబరింగ్ కంట్రీస్కి వెళ్తా ఉన్నారు అక్కడ నిలబడి భారతీయులందరినీ కూడా మంచి చెడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆహారం కానీ అకామిడేషన్ కానీ వాళ్ళని విమానంలో ఎక్కించి భారతదేశానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అంతేకాదు ఈరోజు పూర్తి స్థాయిలో మరి రష్యాతో అదేగా ఉక్రెయిన్తో మాట్లాడి ఎవరు భారతీయుల మీద కూడా ఏ రకమైనటువంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రధానమంత్రి గారు ఆ రెండు దేశాలకు చెప్పాము యునైటెడ్ నేషన్స్ కూడా మనం అన్ని విధాలుగా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము కాబట్టి భారత ప్రభుత్వము ఏ ఒక్క విషయంలో కూడా డబ్బులకు కానీ శ్రమకు కానీ నిర్ణయాలకు కానీ విధానాలకు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను ప్రత్యేకంగా కూడా మీడియా కోరుతా ఉన్నాను మీడియా కూడా ఈ విషయంలో సహకరించాలి భారత ప్రభుత్వం తరఫున ఎందుకంటే యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు కాల్పులు జరుగుతున్నప్పుడు బాంబులు కురుస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని ఎవాక్యుయేషన్ చేయాలన్న ప్రాబ్లము మన అధికారులు పోవాలన్న కారణం ఉక్రెయిన్లో ఉన్నటువంటి మన ఎంబసీ చాలా చిన్న ఎంబసీ అధికారులు తక్కువ అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో అనుభవం ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసర్స్ ఎంబసీలో ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న రిటైర్డ్ అధికారులు ఉన్నా కూడా ఎవరైతే ఎంబసీలలో పనిచేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలలో అనుభవం ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులను కూడా మొత్తం అందరినీ పిలిపించి ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెట్టాము ఉక్రెయిన్ నైబరింగ్ కంట్రీస్లో పెట్టాము అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉన్నాము ఆ ప్రభుత్వ ఆ దేశాల సహకారం తీసుకుంటున్నాము దేశ అధినేతలతో మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి మరొకసారి నేను తల్లిదండ్రులను కోరుతా ఉన్నాను మీ యొక్క బాధ నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము అర్థం చేసుకుంటున్నాము మీలో ఉన్నటువంటి ఆందోళన ఆవేదన ఒక మేము కూడా అర్థం చేసుకుంటున్నాము కాబట్టి ప్రధానమంత్రి గారు పూర్తి ఆదేశాలు ఇచ్చారు ప్రతిరోజు 4-5 సార్లు రివ్యూ చేస్తూ ఉన్నారు మాకు ఒకటే ఏ ఒక్కరు కూడా భారతీయులు ఇబ్బంది పడకుండా మరి భారతదేశానికి తీసుకురావాలని ఇంకొక మనవి చేస్తున్నాను ప్రపంచంలో ఏ దేశం కూడా ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాళ్ళ దేశస్తులను తరలించడానికి ఏ ఒక్క దేశం కూడా ప్రయత్నం చేయడం లేదు
సఫలం కావడం లేదు. కానీ ఒక్క భారతదేశమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ దేశాల సంబంధించినటువంటి వాళ్ళు ఆ దేశాలకు తిరిగి వెళ్ళడానికి ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయకపోయినా నరేంద్ర మోడీ గారు మాత్రం ధైర్యంగా చేస్తా ఉన్నారు. అందరు నొప్పించారు కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరూ భగవంతుడి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలతో అందరూ మన దేశానికి తిరిగి వస్తారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సహకారానికి అందరూ సహకరించినట్లుగా కోరుతా ఉన్నాను.